వీళ్ళు ముఖ్యంగా మూడో సూపరింటెండెంట్ ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా కలిసిన తర్వాత ఒక వెహికల్ అక్కడే హైర్ చేసుకుంటారు. అక్కడ ఒక ఈసారి కూడా ఒక డీసీఎం వెహికల్ని హైర్ చేసి అక్కడ ఈ వెజిటబుల్స్ పెట్టే ట్రేస్ని దాంట్లో పెట్టి కవర్ చేసుకొని క్యామోఫ్లాజ్ చేసుకొని మనం హైదరాబాద్కి వెజిటబుల్ కోసం వెళ్తున్నామని చెప్పి ఆ వంకతోని వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక జగదిగుట్టలో తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది. అక్కడ తెలిసిన తర్వాత వాళ్ళు రోజు ఈ గ్యాంగ్ మెంబర్స్ బయటకు వెళ్తుంటారు. ఎక్కడెక్కడ బయట ముఖ్యంగా బయట ప్రాంతంలో ఉన్న సింగిల్గా ఉన్న లేదంటే కొంచెము జనాభా నుంచి దూరం ఉన్న బంగారు షాప్స్ ఎక్కడ వాళ్ళు అనుకుల ఉన్న ప్లేసెస్ని టార్గెట్ చేస్తూ ఇద్దరు ముగ్గురు రెక్కికి వెళ్తారు. అక్కడ రెక్కికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ని టార్గెట్ చేయడానికి రాత్రి వెళ్తారు. 11 ఓ క్లాక్ మధ్యలో అక్కడ వెళ్ళి అక్కడ ఒకరు ఇద్దరు దిగి ఆబ్జర్వ్ చేస్తారు. ఆ షాప్ ఎట్లా ఉంది, టెరైన్ ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి వాళ్ళు టార్గెట్ చేయవచ్చు, ఎవరో చుట్టుపక్కల ప్రజలు ఉన్నారా, ఏమున్నారని చెప్పి ఒక రెక్కి చేసిన తర్వాత దెన్ వీళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ వీళ్ళు మిగిలిన వాళ్ళు అక్కడ పోయి ఆఫెన్స్ చేయడానికి పోతే వీళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కడ ఆబ్జర్వ్ చేస్తారు ఎవరు రాకుండా. సో ఈ టైప్ వాళ్ళు ఆఫెన్స్ చేస్తుంటారు. మొన్న కూడా అట్లానే చేసినారు. అక్కడ పోయినప్పుడు అది ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు వస్తున్నారా లేదంటే ఏమాదరు అక్కడ మూమెంట్ ఉందని చెప్తే వీళ్ళు మిగిలిన వాళ్ళు అలర్ట్ చేసి పారిపోవడానికి వాళ్ళు అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఒక గ్యాంగ్గా వాళ్ళు చేయడం జరుగుతుంది. మొన్న కూడా అట్లానే అయింది. పటాన్ చెరువులో ఉన్న ఒక జ్యువెలరీ షాప్ని టార్గెట్ చేసి అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ పగలు కొట్టినారు. పగలు కొట్టినప్పుడు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చూసినారు. చూసి ఇమీడియట్లీ మన పోలీస్ వాళ్ళు అలర్ట్ చేయడంతో అక్కడ ఇమీడియట్లీ మన పెట్రోల్ వెహికల్ పోవడంతో అది ఆగిపోయింది. అక్కడ ఆఫెన్స్ అక్కడి నుంచి వాళ్ళు పారిపోయినారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే షాప్ని ట్రై చేసినారు. అక్కడే మళ్ళీ అదే పటాన్ చెరువు అక్కడ వెళ్ళి అది ఫస్ట్ క్రైమ్ నెంబరు 330/2020, సెకండ్ క్రైమ్ 339. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ అక్కడ పోయి అదే షాప్కు అక్కడ వాళ్ళు హోల్డ్ చేస్తున్న సమయంలో ప్రభాకర్ అన్న వ్యక్తి అలర్ట్ చేసినారు. అందరు కూడా చేస్తే ఈయన అక్కడ ఉన్న మెహతాబ్ అలీ అనేవాడు పోయి అక్కడ డోర్ పగలగొట్టి ఆల్మోస్ట్ ఆమె పైన కూడా ఫైర్ చేయడం జరిగింది. ఫైర్ చేసి ఆమె మళ్ళీ మన పెట్రోలింగ్ వెహికల్ని అలర్ట్ చేయడంతో వాళ్ళందరూ కూడా పెట్రోల్ వెహికల్ వచ్చేయడంతో వాళ్ళు అందరు కూడా పారిపోవడం జరిగింది. సో ఇట్లా వాళ్ళు ఈ ఆఫెన్సెస్ చేసినప్పుడు ఎవరైనా వ్యక్తులు మధ్యలో వస్తే వాళ్ళు కొట్టడము లేదంటే ఫైర్ చేయడము వాళ్ళు చంపడానికి కూడా వెనక చూడరు. సో ఇట్లా వాళ్ళు డెడ్లీ వెపన్స్తో కూడా అటాక్ చేస్తారు. ఇది చాలా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్. అదేవిధంగా మళ్ళీ థర్డ్ ఆఫెన్సు మన దుండిగల్ మల్లంపేట దగ్గర ఒక జ్యువెలరీ షాప్కు ఆల్రెడీ రెక్కి చేసుకున్నారు. ఇంకా ఆ రోజు మళ్ళీ మనము చేస్తానని చెప్పిన సమయంలో మన ఇన్ఫర్మేషన్ రావడంతో మన ఎస్ఓటి శంషాబాద్ ఆఫీసర్సు జగదిగుట్ట పోలీసర్స్ ఈ ఇంపార్టెంట్ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక గ్యాంగ్ ఈరోజు చేసిన క్రైమ్ నెంబర్ 354/2020 ఆఫ్ జగదిగుట్ట పోలీస్ స్టేషను. సో ముఖ్యంగా ఇది ఎందుకంటే ఈ లాస్ట్ 10-12 డేస్ నుంచే వాళ్ళు దాదాపు 12 ఆఫెన్స్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు చాలా పెద్ద పథకం తీసుకొచ్చినారు. ఎందుకంటే ఈ టైంలో మనము ఇంకా ఎక్కువ ఆఫెన్సెస్ చేయవచ్చు, మనకు రెక్కి చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో చాలామందితో ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు ఉదయమేమో ఫ్రూట్ వెండర్స్గా అక్కడ జగదిగుట్ట ఏరియాలో అంబేద్కర్ నగర్లో ఫ్రూట్ వెండర్స్గా వాళ్ళు సామాన్య జీవనం గడుపుతారు. బట్ వెనక చేసేదేమో దొంగతనము. సో ముఖ్యంగా వాళ్ళు అరెస్ట్ కావడానికి ఈ ఒక కవర్ తీసుకున్నారు. ఫ్రూట్స్ పండ్లు అమ్మేవాడ విధంగా వాళ్ళు కనిపిస్తారు. అదేవిధంగా మళ్ళీ ఇది మనకు సంగారెడ్డి కాకుండా బాగా ఇది నేషనల్ లెవెల్ కూడా వీళ్ళు చాలా స్టేట్స్లో యూపీ మన ఎంపీలో కూడా మహారాష్ట్ర కూడా చేసి ఉంటారని చెప్పి మనకు అనుమానం ఉంది. మళ్ళీ వాళ్ళని మనం పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. మనకి ఎప్పుడు అక్కడ ఆఫెన్స్ అయింది పటాన్ చెరువులో, డెఫినెట్లీ మనకు సస్పిషియస్ వచ్చింది, ఏదో ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ వచ్చింది అని చెప్పి మనం ఇమీడియట్లీ మన సైబరాబాద్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీకి అలర్ట్ చేయడం జరిగింది. సందీప్కు ఆయన ఇమీడియట్లీ మన టీమ్స్ని అలర్ట్ చేయడంతో మన శంషాబాద్ టీము బాగా కృషి చేసింది. ముఖ్యంగా వాళ్ళు చాలా కష్టపడి అంతకుముందు జరిగిన ఆఫెన్సెస్ ఎక్కడెక్కడ జరిగినావు, నిజామాబాదు ఎంపీ యూపీ ప్లస్ అదేవిధంగా మన దగ్గర కూడా ఎక్కడెక్కడ ఆఫెన్స్ జరిగినావు చెప్పి మొత్తం డాక్యుమెంట్ వెరిఫై చేసి ఈ గ్యాంగ్ పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒక జంటి కార్యాచరణలో మన జగదిగుట్ట పోలీస్ ఆఫీసర్స్ మన ఎస్ఓటీ ఆఫీసర్స్ ఇద్దరు కలిసి మన డీసీపీ బాలానగర్ పద్మజ నేతృత్వంలో ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుకు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ గ్యాంగు దొంగతనం కాకుండా మళ్ళీ వాళ్ళు ఎవరు మధ్య వచ్చిన వాళ్ళని కూడా చంపడానికి కూడా వెనక ఏరు. సో అందుకు చాలా ఒక ఇంపార్టెంట్ గ్యాంగు. సో ముఖ్యంగా ఈ ఒక్క గ్యాంగ్ అరెస్ట్ చేయడంలో మన
DCP Balanagaru, ACP Balanagar Purushottamu, Mana Inspector Jagiruta Gangareddy, Mana Akaduna DI Mayeshu, Mukhyanga Mana Additional DCP Sandeepu, SOT Inspector Venkat Reddy, Mana SI Ravi, Rajeshwaredi SI, PC Syed Ahmad Kanu, Jagdishwaru, Kalimu, Ramkrishna, Rajwardhanu, Narsingh Rao and Raju, ilandu kuda baga krushi chesinaru, endukante idi, endukante ill daggara weapons undi kuda mana vallu chaala akkada poi rekki cheyadam jarindi, vallu akkada vallu unna chotlu kuda manamu observe cheyadam jarindi, chaala oka baga clever ga, baga intelligent ga ee gang ni pattukodam jarindi, ekkada kuda ibbandi kaakunta ee oka 10 mandi arrest chesi, vaalla daggara unna oka DCM vehicle, oka two wheelers, implements, rendu weapons, 15 rounds kuda manamu seize cheyadam jarigindi. అంటే మనకు ముఖ్యంగా ఎందుకంటే ఆఫెన్స్ అయిన తర్వాత డెఫినెట్లీ మనకు ఆర్సీపురము పటాన్చెరు అంతా దగ్గర కావడంతో చందానగరు బాచుపల్లి మనకు కొంచెము సంశయం వచ్చింది. ఎందుకంటే ఇది ఇంత ఇంపార్టెంట్ చేశారంటే ఇక్కడ దగ్గర ఎక్కడ గ్యాంగ్స్ లేదు, డెఫినెట్లీ యూపీ గ్యాంగు లేదా బీఆర్ గ్యాంగ్ నుంచి ఎవరో వచ్చి ఉంటారని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ పైన మనము వర్కౌట్ చేయడం జరిగింది. మనకు మన దగ్గర ఉన్న సీసీటీవీ కూడా మనకు బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఆ డీసీఎం వెహికల్ యూపీ నంబర్ ఉండడము ఇదంతా కూడా మనకు బాగా హెల్ప్ కావడం జరిగింది. మనం కూడా డీటెయిల్గా టెక్నికల్ అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ క్లూ రావడం జరిగింది. లేదు అది కాదు ఇది కాదు, ఇంకా వాళ్ళు ప్లానింగ్ స్టేజ్లో ఉన్నారు. మల్లంపేట్ షాప్లో ఇంకా వాళ్ళు ప్లానింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం పట్టుకున్నాను. ఆల్మోస్ట్ 15 డేస్ అయింది. అది ఇంకా వెరిఫై చేయాలి వాళ్ళు ఎవరు ఏమో. పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ వాళ్ళ చేసుకుని వాళ్ళ పైన పీడియాట్ కూడా పెడతాను. అంటే ఇప్పుడు మన దగ్గర చూస్తే మనకు అంతకుముందు కూడా ఈ నందిపేట మోర్తాడు పోలీస్ స్టేషన్స్లో కేసు ఉందాం, పిట్లాములు కూడా కేసు ఉంది వీళ్ళు కొంతమంది పైన. వీళ్ళంతా గ్యాంగ్గా తయారైనారంటే డెఫినెట్లీ వీళ్ళపైన చాలా చోట్ల కూడా కేసు ఉంటావు. ఎందుకంటే వీళ్ళు రాబరీ చేయడంలో చాలా ఇంపార్టెంట్ ఈ బాగా ఇది ఉన్నారు, వీళ్ళు ఎక్స్పర్ట్ ఉన్నారు. డెఫినెట్లీ వీళ్ళపైన డెఫినెట్లీ కేసు ఉంటావు. మనం ఎంపీలో కావచ్చు, యూపీలో కావచ్చు, మహారాష్ట్ర మన తెలంగాణలో కూడా కేసెస్ ఉంటావు వీళ్ళపైన. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్స్ చేసిన తర్వాత ఆ డీసీఎం అందుకు తీసుకొస్తారు వాళ్ళు. ఆఫెన్స్ అయిందంటే ఆ డీసీఎం పట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. బిఫోర్ పోలీస్ గెట్ అలర్టెడ్ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. ఒకసారి మనము మన బార్డర్ దాటిన తర్వాత వాళ్ళు స్టేట్ అవే దిల్ గెట్ ఇన్ టు దర్ స్టేటు. అంటే అది డిపెండ్ అపాన్ పరిస్థితి బట్టి వాళ్ళు అక్కడ పంచుకుంటారా. ఎందుకంటే వాళ్ళు దొరికిన బట్టి వాళ్ళు యాక్ట్ చేశారు. ఎక్కువ దొరికిందంటే కొంచెము లేట్ చేసి కొంత తర్వాత డివైడ్ చేసుకుని తర్వాత వాళ్ళు అమ్మి దెన్ షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా వీళ్ళు ఓల్డ్ క్రిమినల్సే, అంతకుముందు కూడా ఓల్డ్ క్రిమినల్సే. ఏది లేదు, కొంత ఒక్కరే ఉన్నారు అంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు. ఈ అసిన్ మొహమ్మద్ అనేవాడే 2011-2017లో అరెస్ట్ అయినారు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ రావడం జరిగింది. అని మనకంతా ఈ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మనకి ఈజీ అయింది. మన పాత ఇన్ఫర్మేషన్, పాత డాక్యుమెంటేషన్ దొరకడంతో, పాత ఫోటోగ్రాఫ్స్ దొరకడంతో మనకు బాగా ఈజీ అయింది పట్టుకోవడంలో, బాగా ఈజీ అయింది మనకు. అంటే ఇక్కడ ఈ గ్యాంగ్ ఏమంటే వేరే గ్యాంగ్స్ వచ్చినా కానీ వాళ్ళు వచ్చి ఆఫెన్స్ చేసిపోతారు, కానీ వీళ్ళు వెపన్స్ యూజ్ చేస్తారు. వీళ్ళు వెపన్స్ యూజ్ చేసి అవసరమైతే వాళ్ళు చంపుతారు కూడా, అది ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరు మధ్యలో వచ్చినారు వాళ్ళు ఆపడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రభాకరు అలర్ట్ చేసినారు అక్కడ పటాన్చెరు షాప్ని, అక్కడ దొంగతనం కాకుండా ఆయన అలర్ట్ చేయడంతో, మన పోలీస్ వాళ్ళు చెప్పడంతో వాళ్ళు అందుకు వాళ్ళు ఆయన పగలు కూడా కొట్టినారు. ఆ డోరు పగలు కొట్టేసి ఆల్మోస్ట్ ఆయన పైన ఫైర్ చేసినారు. లక్కీగా ఆయన ఎస్కేప్ కావడం జరిగింది, ఏం క్యాజువల్టీ కాలేదు. అంత లోపల పోలీస్ వెహికల్ రావడంతో వాళ్ళు పారిపోయినారు. ఏది లేదు, ఇప్పుడు 15 డేస్ అయింది. ఇంకా ఆఫెన్స్ ఈ థర్డ్ ఆఫెన్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనము పట్టుకున్నాను వాళ్ళకు. థర్డ్ ఆఫెన్స్ మన మల్లంపేట దుండిగల్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ రెక్కీ అయిపోయింది. ఇంకా ఒక 1 or 2 డేస్లో దేవర్ అబౌట్ టు కమిట్ దట్ ఆఫెన్స్. అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అప్పుడు మనం జగిదిగుట్టాలో పట్టుకోవడం జరిగింది. అది ఇంకా వాళ్ళని ఇంట్రోగేట్ చేయాలి మనం. వాళ్ళు ఇంట్రోగేట్ చేస్తే పోలీస్ కస్టడీ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఈ మధ్యలో మనకు వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ అంటే ఇదే.
అంటే ఎస్కేప్ రూట్ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు అక్కడ అయింది పటాన్చరు, ఇంకా బిఫోర్ మనం అలర్ట్ అయితే వాళ్ళు ఇమీడియట్లీ సొల్లాపూర్ నుంచి వాళ్ళు నాగ్పూర్ నుంచి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు వచ్చేది ఒకసారి వస్తారు, వచ్చినప్పుడు మంచికి దొరికితే వాళ్ళు ఇమీడియట్లీ వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దొరకలేదు, అందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది, వాపస్ రూమ్కి వచ్చినారు వాళ్ళు. సో ముఖ్యంగా నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ముఖ్యంగా ఈ జ్యువెలరీ షాప్స్ ఉన్నారు, ఎవరు బంగారు దుకాణం ఉన్నారు, వాళ్ళు ప్లీజ్ మెయింటైన్ అలారం సిస్టమ్ పెట్టుకోండి. వాళ్ళంత పెద్ద క్రోర్స్ ఆఫ్ రూపీస్ బంగారము సిల్వర్ ఐటమ్స్ ఉంటుంది, వెండి ఉంటుంది, వాళ్ళు కనీసం ఒక అలారం సిస్టమ్ పెట్టుకోవాలి, ఏదో ఒక మెసేజింగ్ సిస్టమ్ వాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళ షాప్లో. ఏమాదిరి ఎవరు టచ్ చేసినా లేదంటే ఏమాదిరి అక్కడ మూమెంట్ వచ్చినా సమ్ అలర్ట్ సిస్టమ్. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగింది, దే కెన్ ఆల్వేస్ ఇన్స్టాల్, చాలా తక్కువ రేట్లు కూడా దొరుకుతుంది వాళ్ళకు, దే షుడ్ ఇన్స్టాల్. అదేవిధంగా ఈ సెన్సర్స్ కూడా దొరుకుతావు, ఎవరు మధ్యలో వచ్చి పోతున్నారో ఎవరు కనిపిస్తే కూడా మనం అలర్ట్ చేసే సిస్టమ్ ఉంది. అలాంటి సిస్టము ముఖ్యంగా షాప్స్, ఈ జ్యువెలరీ షాప్స్ దగ్గర, బ్యాంక్స్ దగ్గర సీసీటీవీ కంపల్సరీ పెట్టుకోవాలి. వాళ్ళు కంపల్సరీ పెట్టుకొని మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ పాన్ బ్రేకర్స్ ఉండొచ్చు, ఈ బంగారు దుకాణం ఉండొచ్చు, ఈ మన బ్యాంక్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా ఈ ఎన్బిఎఫ్సీస్ ఉన్నావు, వాళ్ళు కూడా చాలా ఈ లావాదేవీలు చేస్తుంటారు, మార్టిగేజ్ చేసుకుంటారు. ఆ షాప్స్ వాళ్ళు కూడా పక్కా వాళ్ళు దే షుడ్ హ్యావ్ సీసీటీవీస్. అదేవిధంగా ఇప్పుడు చాలామంది మనము బయట నుంచి వస్తున్నారు పబ్లిక్, వచ్చినప్పుడు కనీసం ఇల్లు ఇచ్చే అద్దెకి ఇచ్చే ముందు వాళ్ళు కనీసం ఎవరు ఏము, వాళ్ళ ఆధార్ కార్డు, ఏ ఊరు నుంచి వచ్చినారు, ఎందుకు వచ్చినారు, 10 మంది ఎందుకు వచ్చినారు, డీసీఎం తీసుకుని ఎందుకు వచ్చినారు, వెజిటేబుల్ ట్రేస్తో వచ్చినారంటే వచ్చి తీసుకుని వెళ్ళిపోవాలి, కానీ ఇన్ని రోజులు ఎందుకు ఉంటున్నారు. అట్లానే అందరు కూడా ఎవరెవరు హౌస్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వెరిఫై చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఇంత పెద్ద పెద్ద దుకాణం పెడతారు, అక్కడ కనీసం సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండలేరు వాళ్ళు. మీరు మంచి ప్రొఫెషనల్ సెక్యూరిటీ కంపెనీస్ వచ్చినావు, వాళ్ళు కనీసం ఒకరిద్దరు మీరు పెట్టుకోండి. సో అట్లీస్ట్ వాళ్ళు ఏమాదరూ చేయడానికి వస్తే మీకు, వాళ్ళు కనీసం ఏమాదరూ సస్పీషియస్ మూమెంట్ వస్తే వాళ్ళు మీకు తెలుస్తారు, మీకు అలర్ట్ చేస్తారు. అదేవిధంగా మీరు ఇంటికి ఇచ్చే ముందు వాళ్ళు కనీసం వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చినారు, ఐడి ప్రూఫ్స్ ఏము, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో అనేది చెప్పాలి. ఎవరికైనా మనకు రాత్రి ఇక్కడ సస్పీషియస్ మూమెంట్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ డయల్ 100. మీరు డయల్ 100కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మన దగ్గర తెలంగాణ స్టేట్లో, తెలంగాణ పోలీసులో చాలా ఒక మంచి రోబస్ట్ డయల్ 100 సిస్టమ్ ఉంది. మన ఎవరేజ్ టైం 5 మినిట్స్, ఏ కాల్ వచ్చినా మన 5 నిమిషాలు అక్కడ ఉంటాను. ఎక్కడ మన కాల్ వచ్చిన చోట్ల 5 మినిట్స్లో మన పోలీస్ పార్టీ ఉంటుంది, అక్కడ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది, బ్లూ కోడ్స్ వాళ్ళు ఉంటారు. సో మీకు ఎక్కడాదరూ సంశయాస్పద వ్యక్తులు కనిపిస్తే మాకు తెలియపరచాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా చాలామంది ఈ మధ్యలో చూస్తున్నాను, బయట పోయినప్పుడు కూడా లాస్ట్ టైం కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను, పెద్ద పెద్ద అక్కడ లోపలేమో కేజీ బంగారం పెడతారు, కేజీ వెండిలు పెడతారు, 5, 10, 20, 50 లక్షలు కూడా పెడతారు, కానీ చిన్న లాక్ వేస్తారు. అదేవిధంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా ఉన్న నగదు, మీ దగ్గర ఉన్న బంగారు సామాన్లు అన్నీ కూడా బ్యాంకులో పెట్టాలని చెప్పి కోరుతున్నాను. లేదంటే మీ వెంట తీసుకెళ్ళాలి, కానీ మీరు అనవసరం ఇంట్లో పెట్టొద్దని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా శివార్లో ఉన్న హౌసెస్లు చాలామంది ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రాపర్టీ చేసే ఆఫెన్సెస్ చేసే అవకాశం ఉంది. సో అందరూ కూడా ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి నేను మరిమరి కోరుతున్నాను. ఇది అదే మనం అదే వెరిఫై చేస్తున్నాను, 4 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది, డెఫినెట్లీ పట్టుకుంటాను. అదే అందుకు మనము 4 టీం పెట్టాను, ఎందుకంటే అది కరెక్ట్ ఏమో, ఎక్కడ వెళ్ళారు, ఎందుకు ఏ రూట్ తీసుకున్నారు అనేది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. మన ఎస్ఓటి ప్లస్ డీసీపీ బాలనగర్ నేతృత్వంలో 4 టీంలు పనిచేయడం జరుగుతుంది. పట్టుకుంటాను, డెఫినెట్లీ పట్టుకుంటాను. అదే ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది కొంతమంది పిల్లలందరూ కూడా ఈ పెద్ద పెద్ద వాళ్ళ ఫొటోస్ పెట్టి వాళ్ళకు ఉన్న ప్రొఫైల్ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళకున్న ఫ్రెండ్స్కి ఇన్వైట్ పంపించి వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకి డబ్బులు అడగడం చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నా ఇలాంటి చేస్తే చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా మీకు ఏమాత్రం రిక్వెస్ట్ వస్తే, మీకు ఇన్వైట్ వస్తే, రిక్వెస్ట్ వస్తే ప్లీజ్ వెరిఫై చేయండి. వెరిఫై చేయకుండా డబ్బులు ఇవ్వద్దు.
ఇప్పుడే నేను మార్నింగ్ ఇది డిస్కస్ చేయడం జరిగింది మన డీసీపీ క్రైమ్స్తోని. సో ముఖ్యంగా ఎవరు కూడా మీకు ఏమాత్రం రిక్వెస్ట్ వస్తే మీకేమో ఎవరు డబ్బులు అడుగుతున్నారంటే, ఎందుకంటే ఎవరు పెద్దవాళ్ళు ఎవరు డబ్బులు అడగరు. ఇప్పుడు మొన్న చూశాను హాస్పిటల్ కావాలని చెప్పి 35,000 అడుగుతున్నారు, లేదా 60,000 కావాలని చెప్పి, లేదంటే అమెరికాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్కి ఏదో ఇన్వైట్ పంపించినట్లు మన కోవిడ్ అయింది మదర్కి డబ్బులు కావాలని చెప్పి అడగడము 3 lakhs. సో ఇలాంటి కేసెస్ వస్తున్నాం. మీకు ఎవరు డబ్బులు అడిగితే ప్లీజ్ డోంట్ పే విదౌట్ వెరిఫైయింగ్, క్రాస్ చెక్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి, మెసేజ్ పంపించండి, కానీ అనవసరం డబ్బులు కట్టొద్దు. ఎవరు కూడా డబ్బులు కట్టవద్దని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనం ఇలాంటి గ్యాంగ్ పైన కూడా నిఘా పెట్టడం జరిగింది. కన్సర్న్డ్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకా ఏమాత్రం కంప్లైంట్ వస్తే డెఫినెట్లీ వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ అదే మనం మొదటి నుంచే చెప్తున్నాం. మనము ఇది ఎవరికి మనం స్మార్ట్ ఫోన్ ఇచ్చినప్పుడు పిల్లలకి పేరెంట్స్ దే షుడ్ హ్యావ్ అబ్జర్వేషన్ ఉండాల్సిందే. వాళ్ళు ఎందుకు ఏం యూస్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ విజిట్ చేస్తారో అన్న పైన నిఘా పెట్టాల్సిందే. అది కాకుండా అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళు క్లాస్ అయిన తర్వాత దే షుడ్ నాట్ గెట్ ఇన్ టు అగైన్ మళ్ళీ వాళ్ళు అక్కడ అది తీసుకొని మళ్ళీ అది చూస్తాను ఇది చూస్తానని చెప్పి చెప్పకుండా, ఎందుకంటే చాలామంది మోసం చేసేవాళ్ళు రెడీ ఉన్నారు. సో పేరెంట్స్ నిఘా పెట్టాలి, పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పాలి మనం వాళ్ళు చేసింది కూడా ఏం చేస్తున్నారు పైన కూడా నిఘా పెట్టాలి. ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా అనవసరము వాళ్ళ అవసరం ఉందా లేదా మనము ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరుగుతుంది, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. సో అదేవిధంగా వాట్సాప్ వాడుతున్నారు, ఎవరెవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఎక్కడ వాళ్ళు రియల్ ఫ్రెండ్సా కాదనేది కూడా వాళ్ళు ఒకసారి కానీ రెండుసారి వెరిఫై చేయాల్సిందే, ప్లస్ క్రాస్ కూడా వెరిఫై చేసుకోవాల్సిందే, ప్లస్ అవసరమైతే వాళ్ళ టీచర్స్ కన్సల్ట్ చేయాలి ఇలాంటి అబ్బాయి ఉన్నారా అమ్మాయి ఉన్నారా ఎవరు ఉన్నారా ఏముంది అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.